శ్రీ దుర్గా భవానీ నమో నమ ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హర హర మహాదేవ శంభో శంకర యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు ఈ యొక్క కార్యక్రమానికి వీక్షిస్తున్న యూట్యూబ్ మహాశయులకు నా శుభాభివందనములు ప్రజలందరికీ అందుబాటులో ప్రజలందరికీ క్షేమకరంగా ఉండటానికి వ్యాపార నిమిత్తము వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందటానికి ఈరోజు ఎంతోమంది వ్యాపార సంస్థలు అభివృద్ధి చేయటానికి ఎన్నో కాంపిటీషన్లు ఉన్న నగల వ్యాపారంలో కానీ వస్త్ర వ్యాపారంలో కానీ చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో కానీ ఆర్థిక స్తోమతని పెంచుకోవటానికి ఆర్థిక స్థితిగతుల్ని స్థిరపరచుకోవడానికి తన యొక్క తెలివితేటలో మానవుడు ఎన్నో వ్యాపార సంస్థలను నిర్మించి వాటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాడు దాంట్లో తప్పు లేదు ఈ యొక్క అభివృద్ధిలో పాటు పడటంతో పాటు పాత యొక్క అభివృద్ధి సంస్థలను పెంచుకొని వ్యాపార సంస్థలను పెంచుకొని స్థిరాస్తి సంపాదించుకొని కృషిలో ఎన్నో లోటుపాటులు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రుణ బాధలు ఎన్నో మానసిక వేదనలు ఈ రుణ బాధల వల్ల అప్పుల బాధల వల్ల రుణ అంటే అప్పు అప్పులు బాధటం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టపోయి వ్యాపారాన్ని దీనస్థితికి రోడ్డు మీదకి వచ్చేటట్టుగా ఎన్నో లక్షల్లో కోట్లలో వ్యాపార సంస్థలకి ఎదురు పెట్టి అప్పులు తెచ్చి ఆ వ్యాపార సంస్థలను నడిపించడానికి ప్రజల దగ్గర అయిన వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర ఒక మంచి వ్యాపారం చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు అని ఒక పేరు గ్రహించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రాత్రనంగా పగలనంగా ఎన్నో కృషి పాటు తన కష్టార్థాన్ని కూడా ధార పోసినా కూడా ఫలించక వ్యాపారం అనేది సరిగా లేక నష్టంతో పాటు వ్యాపార నష్టము ఆర్థిక ఇబ్బందులు మనో నెమ్మది లేకోకుండా కుటుంబాలు కూడా కొన్ని సర్వనాశనం అయిపోతున్నాయి ఇబ్బంది కలుగుతున్నాయి మనోవేదనకు గురి చేసుకొని ఎంతోమందికి ఆత్మహత్య యత్న ప్రయత్నాలు కూడా వ్యాపారాలు కుంగిపోవటం వల్ల జరుగుతూ ఉన్నాయి ఈ వ్యాపారాలు సరిగా జరగకపోవటానికి అసలు కారణం ఏమిటి ఎందువలన ఎందు చేత ఇవి సహజంగా కొంతమంది ప్రపంచంలో మనం బతుకుతూ బతుకుతూ ఉంటే వేడ్చేవాళ్ళు మన ఎదుగుదలను చూసి ఇష్టపడక మన ఎదుగుదల ఆర్థికంగా స్థిరపడుతుంటే వారికి నరదృష్టి ఘోషలతో నడపీడలతో మన సమస్యల్ని దిగజార్చేటట్టుగా మన కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బంది కొట్టేటట్టుగా రుణ బాధలు అయ్యేటట్టుగా కొంత చెడు ప్రయోగాలు జరిపిస్తుంటారు కొంత వారికి నరఘోష ద్వారా మనకి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి ఎంతోమంది వ్యాపారం చేస్తూ మంచి అభివృద్ధి చేస్తూ అదే సంస్థగా అదే వ్యాపారానికి పది బంగారు షాపులు ఉంటే ఆ బంగారు షాపులు పది షాపులలో ఒక ఏరియాలో ప బంగారు షాపులు పది బంగారు షాపులు ఉంటే అదే ఏరియాలో అన్నీ నడిపిస్తూ ఉంటారు కానీ ఒకే షాపుకి పది మంది కాక వంద మంది కాక రెండు వందల మంది ఒకే షాప్కి ప్రతిరోజుకి ఒక ఇరవై ముప్పై మంది యాభై మంది కస్టమర్లు వస్తూ వ్యాపారం గడిస్తూ ఉంటారు అదే ఐటమ్ ఆ పక్క షాపులో కూడా ఉంటుంది కానీ ఆ షాపుకు వెళ్ళక రోజుకు ఒకరికి రావటం కూడా కష్టార్థంగా మారిపోయే కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి వీటి యొక్క అదే వ్యాపార వశీకరణ లక్ష్మీ వశీకరణ అంటారు ఈ యొక్క వ్యాపార వశీకరణ లక్ష్మీ వశీకరణ వ్యాపారం చేస్తూ మనకి లక్ష్మీ గడించేటట్టుగా లక్ష్మీ వచ్చేటట్టుగా మన సంపాదనలో కుదురుగా ఉండేటట్టుగా ఈ ఒక్క వ్యాపారం కాదు దీంతోపాటు వందల వ్యాపారం పదులు వ్యా పదుల సంఖ్యల వ్యాపార సంస్థలు పెంచుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది లక్ష్మీదేవత ఆ లక్ష్మీ కటాక్షం మనం ఏ వ్యాపారం చేసినా రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేటట్టుగా మనకి లక్ష్మీ కరుణ అనేది మన మీద ఉంటే ఎక్కడికి వెళ్ళినా పాలు పొంగినట్టుగా వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఆ యొక్క అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన ముఖ్యమైన ఒక విశిష్టత మీకు ఇలా తెలియపరుస్తున్నాను ఇది ఏంటంటే ఇంద్రజాలు సముద్రపు ఇంద్రజాల్ మొక్క మీరు వినే ఉంటారు వినకపోతే ప్రశాంతంగా శ్రద్ధగా వినండి సముద్రపు అట్టడుగు భాగములో సముద్రపు అట్టడుగు భాగములో శక్తిపూరితమైన మహా అపురూపమైన ఇంద్రజాల్ మొక్క ఇది వ్యాపార సంస్థలకు కను దృష్టికి నర దృష్టికి ప్రజల ఘోషకి విముక్తి కలిగించడానికి చాలా విశిష్టమైన అపురూపమైన మొక్క మనిషి మాటని తీసేయచ్చు కానీ మొక్కలో పవర్ని తీసేయలేము ఇదివరకి తాతల కరాల నుంచి ఇప్పుడంటే ఇంగ్లీష్ వైద్యం వచ్చింది డాక్టర్లు మెడిసిన్స్ అట్లా వచ్చినాయి ఇదివరికి నాటు మూలిక ద్వారా ఎంతోమంది గుణమైన వాళ్ళు ఎన్నో సంవత్సరాల కొద్దీ వందల సంవత్సరాల కొద్ది నాటు వైద్యం మొక్కల ద్వారా వైద్యం చేసి ఎంతో జీవం అనేది పరిపూర్ణంగా పుష్టిగా ఉన్న రోజులు కూడా చిన్నెన్నో రోజులు ఉన్నాయి అట్లకే ఇంద్రజాల మొక్క ఇది సముద్రుడు ఎప్పుడైనా పవిత్రమైన సముద్రుడు అనేది మనకి చాలా విశిష్టమైనది భూమి పైన సెవెంటీ పర్సెంటు నీరే ఉంది సముద్రమే ఉంది ముప్పై పర్సెంటే భూమి ఈ యొక్క సముద్రుడు గర్భంలో ప్రతి ఒక్కటి సముద్రములు వేస్తే అలలకు ఏ వస్తువైన ప్రాణం లేని జీవం కానీ ఏ వస్తువైన వస్తువు రూపేణా సముద్రములు మనం పడివేస్తే అది గంటకో రెండు గంటలకు ఒక రోజుకో రెండు రోజులకో జీవం లేనిది కానీ జీవం లేని వస్తువు కానీ వస్తువు రూపేణ ఏది వేసినా కూడా బయటికి అది వెదజందుతూ ఉంటుంది తన్నేస్తూ ఉంటుంది అది వండుకో ఉంచనివ్వదు సముద్రంలో అటువంటి వాటికి జీవం ఉన్న వాటికే వాటికి అక్కడ బతికే అర్హత ఆ సముద్రంలో ఉండే పొజిషన్ ఉంటుందన్నమాట అట్లకే ఈ అట్టడుగు భాగంలో లభించే ఇంద్రజాల మొక్కని మీ యొక్క వ్యాపార సంస్థలో నిర్మించండి ఫ్రేమ్ చేసి ఇదే ఇంద్రజాల మొక్క మీకు చూయిస్తున్నాను ప్రత్యేకంగా ఇది అందరికీ దొరికే మొక్క కాదు అందరికీ లభించే మొక్క కాదు ఇది ఇదే ఇంద్రజాల మొక్క ఈ యొక్క ఇంద్రజాల మొక్క సముద్రపు అట్టడుగు భాగంలో అందరికీ అందర వ్యాపార సంస్థలకు పరిపూర్ణంగా ఐశ్వర్యముగా లభించి నరదృష్టి పరగోష ప్రజాకర్ణు ప్రజాదృష్టి ఎవరు ఏది చేసినా చెడు పీడలు ఏది చేసినా ఈ యొక్క ఇంద్రజాల మొక్క మీ వ్యాపార సంస్థల్లో పెట్టండి కనక వర్షం కురుస్తుంది ఇది ఇది ఇంద్రజాల మొక్క చూడండి కనిపిస్తుంది కదా దీనికి మొక్క ఈ ఇంద్రజాల మొక్క కనక వర్షం అనేది మీకు కురిపిస్తుంది ఈ ఇంద్రజాల మొక్కని ఇలా ఫ్రేమ్ చేసి మీ యొక్క వ్యాపార సంస్థలో యజమాని కూర్చునే పైన యజమాని తన యొక్క గల్లా ఉంటుంది కదా తన యొక్క ఆ యొక్క ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనేది తన పైన కస్టమర్కి మనకి బిల్లు కట్టించుకునేటప్పుడు కస్టమర్లే మనం డబ్బు తీసుకునే ముందు మనకి కనిపిస్తుంటారు కదా ఆ రకంగా మన పైన ఇట్లా మనం కూర్చునే సీట్ పైన పెట్టి దాని ప్రతి నిత్యము షాపు వచ్చిన తర్వాత షాపుకు వచ్చిన తర్వాత దానికి అభిషేకము అవి పూజా కార్యక్రమాలు నిత్యం చేయాల్సిన పని లేదు మన నిత్యము మన వ్యాపార సంస్థల్లో మన అభివృద్ధి చెందాలి లక్ష్మీ ప కలిసి రావాలని మన పూజలు చేసుకుంటాం కదా ఆ రకంగా ఇది ఊదుబత్తి అగరబత్తులు రెండు అగరబత్తులు చేసి ఆ ఆ ఇంద్రజాల మొక్కని ప్రతిష్ట చేసుకోండి పూజా కార్యక్రమం నిత్యం పూజ చేసుకోండి దినదిన అభివృద్ధి చెందుతుంది మీ రుణ బాధలు తొలగిపోతాయి మీ ఆర్థిక స్థితిగతులు తారుమారై ప్రశాంతత వచ్చి పది మందికి సాకారం చేసి మీరు ఒకరికి సహకారం చేసే పొజిషను ఆ ఇంద్రజాల మొక్క అనేది మీకు అందజేస్తుంది అలాగే ఈ ఇంద్రజాల మొక్క కొందరు వ్యాపార సంస్థలో నిత్యం కూర్చొని వ్యాపారం చేస్తుంటారు కొంతమంది ఊరూరు తిరుగుతూ తన ఉద్యోగం కోసం తన యొక్క వ్యాపార అభివృద్ధి చెందుకోవడం కోసం మార్కెటింగ్ చేస్తూ బయట ఊర్ల మట్టి బయట నైటు పగలనగా తిరుగుతూ ఉంటారు అట్టివారికి ఈ ఇంద్రజాల మొక్క పెట్టుకోలేరు కాబట్టి ఫ్రేమ్ రూపంలో వారికి తాయిత రూపంలో ఇంద్రజాల మొక్క అనేది తాయితగా తాయిత రూపంలో వెండి తాయిత కానీ లేదంటే మీకు అవకాశాన్ని కలిగించిన తాయితు ఈ రకంగా తాయిత రూపంలో ఇది ఇంద్రజాల మొక్కను దీన్ని ప్రతిష్ట చేసి వారి యొక్క గోత్ర నామం మీద ఈ మొక్కను మనం కొంచెం తీసుకొని ఇది ఈ తాయితలో బిగించి మీరు మీ వెంట ఉంచుకునేటట్టుగా మీ బ్యాగులో కానీ లేదంటే మీ శరీరంలో కంఠంలో కానీ లేదంటే మూలధారము కానీ వేసుకుంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి మంచి ప్రాప్తి లభిస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది దినాదిన అభివృద్ధి చెంది మీ సంస్థల్లో మీరు చేసే ఉద్యోగాల్లో మీరు వ్యాపార సంస్థల్లో ప్రతినిత్యం లక్ష్మి కలిసి వస్తుంది మీ రుణ బాధలు తీరిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు కాబట్టి ఈ ఇంద్రజాల మొక్క యొక్క విశిష్టత మీరు గ్రహించి ఎంతో సంపాదిస్తుంటాం ఎంతో ఖర్చు పెడుతుంటాం ఈ యొక్క విలువైన మొక్కను విలువైన ఒక వస్తువుని మన మన ఇంటికి ప్రాప్తి చేసుకొని మనం ఇంటికి అన్ని విధాలుగా కలిసి ఉండేటట్టుగా మన ఇంటి శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టే దాంట్లో తప్పు లేదు కాబట్టి మీరు ఏ ప్రాంతం నుండైనా ఏ ప్రదేశం నుండైనా ఏ దేశం నుంచైనా మా యొక్క దుర్గా భవానీ జ్యోతిష్యాల సంస్థకు మీరు ఫోన్ ద్వారా కానీ లేదా హైదరాబాదులో ఉంటే హైదరాబాదులో కానీ వేరే వేరే జిల్లాలో ఉన్నా కూడా నేరుగా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఈ యొక్క మొక్కని ఈ యొక్క విశిష్టతని తెలుసుకొని మీ అభివృద్ధి కోసం మీరు తోడ్పరగలుగుతాని సమన్వయంగా నేను విన్నపం చేస్తున్నా ప్రతి ఒక్క మంచి విషయము ప్రతి ఒక్క విషయము కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మా భవాని జ్యోతిష్యాలని వీక్షించి నెక్స్ట్ వీడియో మంచి వీడియోకి ప్రతినిత్యం అందరూ అందుబాటులో ఉంటామని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం భూయామి